ఏంటంటే, మొన్న జరిగింది 10th క్లాస్ ఎగ్జాము. ఈ 10th క్లాస్ ఎగ్జామ్లో 2 పేపర్లు సార్, ఒక పేపరు తెలుగు పేపర్లో అమరావతి నగర నిర్మాణానికి రైతులు భూములను ఇచ్చి తమ ప్రాధాన్యతను చాటుకున్నారు, సింగపూరు జపాన్ దేశాల భాగస్వామ్యంతో ఆకాశహర్మాలు ఉద్యానవనాలు సరస్సులు నిర్మించబడతాయి, అనతి కాలంలోనే వెలగపూడిలో సనాతన సచివాలయం నూతన అధునాతన సచివాలయం శాసనసభ శాసనమండలి భవనాలు అందుబాటులోకి వస్తాయి, అమరావతి నగరం శరవేగంగా అభివృద్ధి చెందడానికి మన ముఖ్యమంత్రి చేస్తున్న కృషి అభినందనం. ఇదంతా బోటకు 10th క్లాస్ పరీక్షలో పెట్టారా? 10th క్లాస్ పేపర్ సార్, 10th క్లాస్ తెలుగు పేపర్లో పెట్టారు. 10th క్లాస్ తెలుగు పేపర్ సార్. పైగా ఇచ్చిన నేను మీరు మన నియోజకవర్గం, మా సుచరితమ్మ గారి నియోజకవర్గం నుంచి వచ్చారు. ఎంతోమంది రైతులు మిమ్మల్ని బాగా చూశారు, మీ అభిమానాన్ని వాడు చూస్తున్నారు, ఆమె అభిమానాన్ని చూశారు. దురదృష్టం ఏంటంటే క్వశ్చన్ ఇచ్చాడు. ఓ క్వశ్చన్ ఏంటంటే, అమరావతి శరవేగంగా అభివృద్ధి చెందడానికి కృషి చేస్తున్న ఎవరు ఎవరు? పరీక్షల్లో 14-15 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు, 15 లక్షల మంది విద్యార్థులు రాస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అసలు ఇది ఒక సిస్టమ్ని దెబ్బతీసినట్టు, ఇలా పోతే తెలుగులో ఇచ్చాడు అనుకుంటే సాంస్క్రిట్లో కూడా ఇచ్చాడు. సాంస్క్రిట్లో కూడా ఇచ్చారు సార్. అసలు ఈ ఎస్ఎస్సి బోర్డు టీడీపీ బోర్డా, లేకపోతే ఇది ఏంటిది నిజంగా? ఇతను అమరావతి ఎస్ఎస్సి బోర్డా టీడీపీ బోర్డా భాషదా? ఇది అమరావతిలో ఇది కట్టగలడా? ఇది మరి 2500 కోట్లు ఏమైనాయి రైతులు ఇక్కడ? పైగా ఈ 32,000 ఎకరాల్లో దాదాపుగా 70,000 మంది కార్మికులు ఉన్నారు, వ్యవసాయ కార్మికులు. వాళ్ళందరికీ వాళ్ళ పని లేదు జగనన్న గారు, మీరు వీళ్ళ విషయం కూడా ఆలోచించాలి మీరు అని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. కనీసం నువ్వు చెప్పిన ఈ ప్రశ్నతో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి కాస్త కూస్త బుద్ధి వస్తుందని ఆశిస్తున్నాను అన్న. 10th క్లాస్ పరీక్షల్లో ఏంది, ఎస్ఎస్సి బోర్డు ఏంది, వీళ్ళు అడిగే ప్రశ్న ఏంది? నిజంగా దీనికన్నా ఇంకా ఇంకెనికన్నా ఇంకా ఇంకొక క్వశ్చన్ అడిగి నింటే బాగుండేదన్నా. అదే 10th క్లాస్ పరీక్షల్లో 4 ఏళ్ళు అయిపోవస్తా ఉంది, కనీసం రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, రైతులకు కనీస మద్దతు ధరలు పెంచమని చెప్పి కనీసం ఒక లెటర్ కూడా కేంద్ర ప్రభుత్వానికి రాయని ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పి ఒక క్వశ్చన్ వేసి నింటే మాత్రం బాగుండేది. 4 ఏళ్ళు అయిపోయింది, కనీస మద్దతు ధరలు కనీసం పెంచమని చెప్పి కనీసం కేంద్ర ప్రభుత్వానికి ఒక్క లెటర్ కూడా రాయని అధ్వానమైన ముఖ్యమంత్రి ఎవరైనా ఈ ప్రపంచంలో ఉంటారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు.